దేకో బాబా రైట్ అమ్మాజీ గౌడ్ సంతకుడు నాసియా బ్యాక్ లేసుకోండి నసిం అందరం కలిపి వచ్చాము షేక్ మొయినుద్దీన్ అజీబ్ రైట్ అందరు నిలబడే పెట్టి సార్ అదే సీఎం రిలీఫ్ ఫండ్ ఒక 7 చెక్కులు వచ్చినాయి, దాదాపు 3 లక్షల రూపాయలు వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో చెప్పినా ఇప్పుడు చెప్పినా ఒకటే చెప్పేది, ఏదున్నా ఆరోగ్యశ్రీలో ఉండే కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ ద్వారానే చేసుకుంటే మీకు అమౌంట్ వస్తుంది. మీరు ఏది చేస్తా అంటే డైరెక్ట్ వెళ్ళిపోతారో అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్కి అడుగుతారు. ఆ పరిస్థితుల్లో రావని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో ఇచ్చినవి కరోనా ద్వారా, కరోనాలో ఉన్నప్పుడు ఇచ్చినవి అన్నీ కూడా కొద్దిగా పెండింగ్ పడిపోయినాయి. ఎందుకంటే కరోనా ఉంది కాబట్టి వీలేకపోయినా అని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతూ ఉంది. వీలైనంత వరకు వాళ్ళకు కూడా సహకారం ఇచ్చేదానికి కూడా నేను కృషి చేస్తాను అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలామంది తెలిసినప్పుడు చెప్పినా కూడా వాళ్ళు వినుకోకుండా సీఎం రిలీఫ్ ఫండ్ పంపిస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో వాపసు వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా. అందుకే ఏదున్నా కూడా ఆరోగ్యశ్రీలో దాదాపుగా 3450 రోగాలకి ఆరోగ్యశ్రీలో ఉంటాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఆఫీస్లో ఉంటారు. లేకపోతే సచివాలయం గ్రామస్తులు అయితే సచివాలయాలు కూడా ఏ రోగానికి ఏదైతే ఉందో అది తెలుసుకుంటే హాస్పిటల్ కూడా చెప్తారు, పలానా హాస్పిటల్ అని చెప్పేసి. అక్కడికి పోతే ఆరోగ్యశ్రీ వాళ్ళతో మాట్లాడి, లేకపోతే ఇక్కడికి వచ్చినా కూడా ఆరోగ్యశ్రీలో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని ఆరోగ్యపరంగా చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా మా దృష్టి తీసుకొస్తే సాధ్యమైనంత వరకు మీకు ఆరోగ్యశ్రీలోనే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మీరు పోయినప్పుడు ఏమవుతా అంటే హాస్పిటల్ వాళ్ళు డబ్బులు కట్టించుకునే పరిస్థితి చేస్తూ ఉన్నారు, చాలా చాలా తప్పు చేస్తూ ఉన్నారు. అలాంటి వారి మీద కూడా చర్య తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ఏదన్నా ఆరోగ్యశ్రీలో ఉందా లేదా అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసి ఉంటారు, అందులో ఉందా లేదా అనేది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మీరు అక్కడికి పోయినప్పుడు కూడా ఎందుకంటే ఎమర్జెన్సీకి పోతారు కాబట్టి మీ వీక్నెస్ని బట్టి వాళ్ళు డబ్బులు కట్టించుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే అలాంటి సమస్యలు లేకుండా ఉండేదానికి ఏదైనా ప్రాబ్లం వస్తే మా దృష్టికి తీసుకొస్తే అని చెప్పేసి తెలియజేస్తాను.